లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వాహనంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాణిక్యాలో ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడారు. అమిత్ షా వాహనంపై విధ్వంసం చేయడం చాలా దారుణమని, జాతీయ అధ్యక్షులకే ఇక్కడ రక్షణ లేకపోతే సాధారణ కార్యకర్తలు బ్రతకడమే కష్టమని అన్నారు. ఈ సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీ మనుగడకు తగ్గే విధంగా ఉందని, ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపి శాంతి భద్రతల విషయంలో గవర్నర్ వెంటనే సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆయన వాహన శ్రేణిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించిన విషయం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జెడ్ ప్లస్ రక్షణ గల రక్షణ వ్యవస్థలో ఉన్న అమిత్ షా గారి భద్రత విషయంలో ఉదాసీనత వహించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అలానే అధికార పక్ష కార్యకర్తలు దాడి చేసిన విధానం ఏదైతే ఉందో, ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడం ద్వారా అధికార పార్టీ అటు ప్రతిపక్షాలని మనుగడ కూడా అవకాశం లేని పరిస్థితిని కల్పిస్తున్న విషయం స్పష్టంగా కనబడుతోంది. ఈ విషయంలో శాంతి భద్రతల పర్యవేక్షణ విషయంలో గవర్నర్ వెంటనే సమీక్షించి తగిన నిర్ణయాన్ని తీసుకోవాలని కూడా నేను కోరుతున్నా. ఒక పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులకే రక్షణ లేని వ్యవస్థ ఈ రాష్ట్రంలో నిర్మాణం అయితే ఇక బీజేపీ గాని మిగిలిన ప్రతిపక్షాలకు గాని సంబంధించిన సాధారణమైన కార్యకర్తలు జీవించి ఉండటమే కష్టమయ్యే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని నేను భావిస్తూ, వెంటనే ఇక్కడున్న శాంతి భద్రతల విషయాన్ని గవర్నర్ పరిశీలించి తగిన నిర్ణయాన్ని కేంద్రం ద్వారా తీసుకోవాలని నేను కోరుతున్నాను.